ఇరిగేషన్ వాటర్ కూడా నీటి తీరువ రద్దు చేసినాం. రూపాయి కూడా నీటి తీరువ తీసుకోకుండా వాళ్ళకి ఫ్రీగా నీళ్లు సప్లై చేస్తాం. కరెంటు బిల్లులు ఇంతగానమా అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంతగానం కాదు, ఇంకెంతగానమైనా 5,000 కోట్లు కాదు 15,000 కోట్లైనా సరే ఖర్చు పెట్టి రైతాంగానికి నీళ్లు ఇస్తాం. అది మా పాలసీ. మీకు ఇష్టం లేకపోతే మీ కర్మ ఏం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి రైతులు అప్పులు తీరిపోయి వాళ్ళ సొంతంగా వాళ్ళ జేబులో వాళ్ళ బ్యాంకులో 4 లక్షలు 5 లక్షలు నగదు నిల్వ వచ్చిందంటే అప్పుడు పెట్టుబడి కోసం అప్పులు చేసే దుస్థితి పోతుంది. ఆ స్థితి రావాలన్నదే మా పంతం. అది మా పార్టీ సిద్ధాంతం, మా ప్రభుత్వ సిద్ధాంతం. 6 100 అయినా సరే 100కు 100% దాన్ని అమలు చేసి తీర్చమని మేము చెప్పినాం. శాసనసభలో చెప్పినాం, బయట చెప్పినాం, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాం. తూచా తప్పకుండా దాన్ని ఆచరిస్తున్నాం. దాని తర్వాత కూడా అవాకులు చెవాకులు మాట్లాడతారు. ఇదే జిల్లాలో ఉన్నారు అర్భకులు, ఇదే పాలమూరు జిల్లాలో మాట్లాడే సన్నాసులు ఉన్నారు. వాళ్ళని చూస్తే నవ్వన్నా ఏడవన్నా అర్థం కాదు. మీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. పాలమూరు ఎత్తిపోతల పథకానికి దూరాల నుంచి నీళ్లు తీసుకోవాల్సి ఉండే అని మాట్లాడతారు. ఇదే జిల్లాకు చెందిన నాయకులు. వాళ్ళు మనుషులా? ఆ దరిద్రులు ఈ జిల్లాలో ఎట్లా పుట్టినరు? భగవంతుడు వాళ్ళకి ఎట్లా జన్మించారు నాకు అర్థం కాలే. ఇవాళ దూరాల మీద అది ఉండేది 6 TMCల ప్రాజెక్టు. దానిలో యూజబుల్ వాటర్ ఉండేది, అలొకేషన్ ఉంది, కానీ అందులో నిల్వ ఉండేది యూజబుల్ వాటర్. వాడుకోగలిగిన నిల్వ దూరాలలో ఉండేది కేవలం 6 TMCలు మాత్రమే. దాని మీద నెట్టెంపాడు, జూరాల సొంత ఆయకట్టు, 104,000 అఫీషియల్, ఇంకో 8-10,000 ఉంటుంది, దాదాపు 115,000, 120,000 వరకు జూరాల సొంత ఆయకట్టు ఉంటుంది. భీమా కింద 2,03,000 ఎకరాలు, నెట్టెంపాడు కింద 2,00,000 ఎకరాలు, కోయిల్ సాగర్ కింద 52,000 ఎకరాలు, కొత్తగా ప్రతిపాదించిన గట్టు మీద 33,000 ఎకరాలు. అదేవిధంగా మిషన్ భగీరథ తీసుకునే నీళ్లు 3.87 TMC. అంటే దాని నుంచి వాడుకోవాల్సిన నీళ్లు, పెట్టిన ఖర్చులకు, చేపట్టిన ప్రాజెక్టులకు 71.1 TMC, 71.1 TMC జూరాల నుంచి వాడితే తప్ప మనం ఇలా బతకలేని పరిస్థితి. అంటే జూరాలకు గత 2-3 సంవత్సరాలు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, జూరాల ఎండిపోతుంది, ఎండాకాలం నీళ్లుండవు, అక్కడ రామన్పాడు ఎండిపోతుంది, అక్కడ నీళ్లుండవు. ఏం చేయాలా? కర్ణాటకను పోయి గడ్డం పట్టుకోవాలా? బతిమాలాలా? ప్రతి సంవత్సరం కర్ణాటకను బతిమాలుకొని 1 TMC 6 TMC తేవటం, ఇది మీరు కళ్ళార చూస్తూ ఉన్నారు, పత్రికా మిత్రులు కూడా చూస్తూ ఉన్నారు. ఇంత దుస్థితి దూరాలలో ఉంటే ఇంకా వీళ్ళ అమోఘమైన తెలివితేటలకు ఈ చవటలు పాలమూరు ఎత్తిపోతల పథకం దూరాలను తీసుకోవాలని మాట్లాడతారు. రివర్స్లో ఇలా ఏం జరుగుతుందంటే, ఇలా నేను రావడంలో ప్రధానమైన ఉద్దేశం శ్రీశైలం పొటెన్షియల్ పాయింట్, అక్కడ 200 TMCల స్టాక్ ఉంటుంది, యాక్చువల్ 300 TMCల ప్రాజెక్ట్ అది, సిల్ట్ రావటం వల్ల 200 అయింది. ఇప్పుడు గోదావరికి అనుసంధానం కాబోతా ఉన్నది, ఒకపూట ఎన్నుకోముందో, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్న తర్వాత, సంకల్పం చేసిన తర్వాత, సంకల్ప శుద్ధి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా రియలైజ్ అవుతుంది. కాబట్టి అది జరుగుతుంది. జరిగినప్పుడు మరి ఏం కావాలి? దూరాల గతి శ్రీశైలం నీళ్ళు వచ్చినా దూరాల నీళ్ళు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా నారాయణపేట నియోజకవర్గానికి నీటిపారుదల ఇచ్చేటువంటి కాలువ, పాలమూరు ఎత్తిపోతల పథకం కాలువ ఏదైతే ఉందో ఆ కాలువను పెద్దది చేసి వైడెన్ చేసి దాన్ని భీమా ద్వారా, అంటే సంగంబండ రిజర్వాయర్లో వేసి అక్కడి నుంచిన వాగు ద్వారా జూరాలకు కూడా నీళ్ళు ఇవ్వాలి. లేకపోతే జూరాల ప్రాజెక్ట్ కింద ఉన్నది బతకదు. నెట్టెంపాడుకు నీళ్ళు రావు, తాగడానికి నీళ్ళు రావు, భీమాకు రావు, చాలా ప్రమాదాలు వస్తాయి, జూరాల సొంత ఆయకట్టుకు రావు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ మధ్య గత 2 రోజుల నుంచి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు మేమంతా 2-3 రోజులు కూర్చున్నాం, మాట్లాడినాం, సమీక్ష చేసినాం. ఇవన్నీ కావాలంటే ఒక సమగ్రమైన విధానం అవలంబించాలి. గోదావరి ప్రాజెక్టులు కొలికి వచ్చినాయి, కాళేశ్వరం ఆల్మోస్ట్ సమాప్తి అయింది. నాకు ఇప్పటి వరకు నేను న్యూస్ని బట్టి సుమారు 14 TMCల మిడ్ మానేర్ ప్రాజెక్టు నిండుతూ ఉంది, కంటిన్యూగా బ్రహ్మాండంగా గంగ పొంగుతూ ఉంది. అదే పరిస్థితి పాలమూరు జిల్లాలో కూడా రావాలి. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్సే కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకం డెఫినెట్గా ఒక నెల ఎనకో ముందో వచ్చే వర్షాకాలం నాటికి తీసుకురావాలనే సంకల్పంతో ఈరోజు రావడం జరిగింది. దాన్ని డిజైన్ కూడా చేస్తూ ఉన్నాం. దీనిలో తొందరపాటు కూడా లేదు, రాజకీయాలు లేవు. ఫస్ట్ ఫేజ్లో అత్యంత వేగంగా కడివెన వరకు నీళ్ళు తీసుకొచ్చి నింపే ఆలోచనతో ఉన్నాం. ఇమీడియట్గా దాని తర్వాత
ఫాలో అప్ యాక్షన్లో ఉద్దండాపూర్ కానీ, లక్ష్మీదేవిపల్లి కానీ, అదేవిధంగా వికారాబాద్ జిల్లా పోయే నీళ్లు కానీ ఇచ్చేటువంటి ఆలోచనలో చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక 10,000 crores అప్పు కింద తెచ్చినాం, బడ్జెట్లో కొంత సమకూర్చినాం, నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో కొంత సమకూరుస్తాం. ఆ విధంగా 2 ఫేజులలో సమగ్రమైనటువంటి లక్ష్యాన్ని రాబోయే 2 నెలల్లో సాధించాలి. ఆ ప్రకారంగా ముందుకు పోవాలని నిర్ణయం చేస్తాం. జూరాలకు కూడా పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారానే నీళ్లు సప్లిమెంట్ చేసే అవసరం. అంటే వర్షాకాలం వరద వచ్చినప్పుడు వస్తుంది, కృష్ణలో రానప్పుడు ఇక్కడి నుంచి ఆదుకొని కర్ణాటకను బతిమాలుకునేటువంటి దుస్థితి లేకుండా చేసుకోవాలని ఆలోచనకు వచ్చినాం. మా శాసనసభ్యులు వీళ్ళందరూ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.